वेलकम टू एसएसपी टीवी 5 न्यूज चैनल। సీఎం ఫస్ట్ టైం మల్కాజ్గిరిలో ఉంటా కాబట్టి నా ఇల్లు అల్వాల్ మల్కాజ్గిరిలో ఉంటాం కాబట్టి ఫస్ట్ మన ఇంటి పక్కకు ఉన్న కచ్చరాన్ని సాఫ్ చేద్దాం, తర్వాత పక్కకున్న కచ్చరా కూడా సాఫ్ చేయడానికి నేను రెడీ ఉన్నాను. పబ్లిక్కి నేను చేసే మల్కాజ్గిరి ప్రజలకు నేను చేసే అప్పీల్ ఏంటంటే, ఫస్ట్లీ మైనంపల్లి హనుమంతరావు లాంటి గుండాలు ఇక్కడ చేస్తున్నటువంటి గుండాయిజం కబ్జాలు మీకు అందరికీ తెలుసు. మీడియాని ప్రజలని అందరిని ఎట్లా వేధిస్తుండ్రు, వాళ్ళ భూములు ఎట్లా కబ్జా చేస్తుండ్రు, అదే విధంగా ప్రశ్నించే గొంతులు ఏవైతున్నాయో వాటిని సప్రెస్ చేస్తూ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడితే, ఎంతో మంది మీద అన్యాయంగా అక్రమంగా తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తుంది. మల్కాజ్గిరి ప్రజలకు స్వేచ్ఛ కోసం ఈరోజు మన ఆత్మగౌరవం కోసం మనం పోరాటం చేస్తున్నాం. అదే విధంగా మనని ఇక్కడ మోసం చేసే ఐ స్వేర్ ఆన్ గాడ్ అంటూ నిత్యం ప్రజలను మోసం చేస్తూ ఎలక్షన్ అఫిడవిట్ మీద ఓత్ తీసుకొని ఎలక్షన్ అఫిడవిట్ ఈరోజు అయితే రిటర్నింగ్ ఆఫీసర్కి ఇస్తారో ప్రతి ఒక్క క్యాండిడేట్ ఓత్ తీసుకుంటారు. అట్లాంటి ఓత్ తీసుకున్న దాంట్లో కూడా తప్పులు పెట్టి వాళ్ళని మోసం చేస్తూ ప్రజలను మోసం చేసే ఇటువంటి లుచ్చాలను థర్డ్ క్లాస్ పర్సన్స్ని మనం ఎన్నుకోవద్దు. లీడర్లు కూడా అనలేము ఇట్లాంటి వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళు ఉన్నందుకు రాజకీయాలకు అవమానం, మల్కాజ్గిరికి ఇంకా పెద్ద అవమానం. మేము భారతీయ జనతా పార్టీ రామచంద్రరావు గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నాము. పువ్వు గుర్తుకి ఓటేయమని పబ్లిక్ అప్పీల్ చేస్తాము. రామచంద్రరావు గారు కూడా మంచి విద్యావేత్త, చదువుకున్నాడు, చాలా మంచి పనులు చేసిన సామాజిక సేవ విషయం ఆయన ఓటేస్తారని కూడా మాకు గుర్తున్నాడు. 2018లో మీరు కృష్ణలకు నాటిచ్చిండు నిలబెట్టకుండా. మల్కాజ్గిరిలో ఉన్నటువంటి ఆ మన ఇప్పుడు వినాయక్ నగర్ వెళ్తుంటే గౌతమ్ నగర్ రైల్వే ట్రాక్, మన విశాల బజార్ బృందావన్ కాలనీ రైల్వే ట్రాక్, బిహెచ్ఎల్ కాలనీ ఓల్డ్ అల్వాల్ ట్యాంక్ గ్రౌండ్ రైల్వే రైల్వే ట్రాక్, ఈ రైల్వే ట్రాక్ లేకుండా మల్కాజ్గిరిలో అష్టదిగ్బంధనం రైల్వే ట్రాక్ వాజ్పేయి నగర్ కూడా అష్టదిగ్బంధనం చేస్తున్నటువంటి వాళ్ళని ఈ చర్ల నుంచి విముక్తి చేస్తా ప్రజలకు అని చెప్పి 247 హెల్ప్ లైన్ పెడతా, అంబులెన్స్ పెడతా, అవన్నీ చెప్పి ప్రజలను అబద్ధం ఆడుతున్నాడు, నిత్యం అబద్ధం ఆడిందన్న. అరే అసెంబ్లీకి పోనోడు, అసెంబ్లీలో ఒక క్వశ్చన్ అడగలే, కాన్స్టిట్యుయన్సీ డెవలప్మెంట్ ఫండ్స్ ఏవైతే అవి వాడలే, అట్లాంటి కూడా ఏం డెవలప్మెంట్ చేసిందన్నలో మాకు ఫైట్ బీఆర్ఎస్తోనే, కాంగ్రెస్ బరిలో లేదు. కానీ మైనంపల్లి ప్రజల పబ్లిక్ కాల్ముక్కి డైవ్ కొట్టుడు ఎక్స్పర్ట్. ఆ డైవ్ కొట్టినప్పుడు ప్రజలు ఏంటన్నా మర్చిపోయారు, ఏడు చిల్లర్ గాడు రౌడీ రిజల్ట్ చేసిన అన్ని మర్చిపోయి కరిగిపోతారు కదా, మనం కూడా ఎమోషనల్ పర్సన్స్, ఇట్లాంటి చిల్లర్ గాన్లకు మళ్ళీ పడవద్దు అని అప్పీల్. మా ఫైట్ బీఆర్ఎస్తోనే, ఇంకోటి బీఆర్ఎస్ క్యాండిడేట్ గురించి కన్నా హనుమంతరావు ఇక్కడ ఎమ్మెల్యే చేసి ఇక్కడ చేసినటువంటి అరాచకాలు ఎక్స్పోజ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ క్యాండిడేట్కి పబ్లిక్ ఓట్ వేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు అయితే పబ్లిక్ని నిత్యం మోసం చేస్తూ పోతున్నారని అకౌంటబుల్ చేయాలి. ఇట్లాంటి వాళ్ళని మనం వదిలేసుకుంటూ పోయినామనుకో, రేపు వచ్చే జనరేషన్స్, వచ్చే తరాలు ఇంకా వేరే నాయకులు, అరే మనం పబ్లిక్ని ఎంతైతే అంత మోసం చేసుకొని పోవచ్చు అనుకో. కాబట్టి అట్లాంటి వాళ్ళకు చొప్పు దెబ్బ కొట్టాలి. ఇట్లా పబ్లిక్ని నిత్యం అఫిడవిట్లలో దేవుని మీద ఒట్లేసి మీడియా మిత్రులకు అరే మీకు ప్రెస్ క్లబ్లు కట్టిస్తాం, మీకు ప్రెస్ మిత్రులకు మేము ఇంత ప్రెస్ క్లబ్ కోసం ఇట్లాంటి ఫండ్ పెడతాం, నేటు పోతే కాలనీకి పోతే ఈ గుడ్ల మీద ఒట్లేసుడు, చర్చల మీద ఒట్లేసిన వాళ్ళకి, అరే ఇది రాజకీయం కాదు. రాజకీయం అంటే డెవలప్మెంట్, ఇచ్చిన మాట మీద నిలబడాలి, ఆ మాట మీద నమ్మకం ఉండే విధంగా పనిచేయాలి. చాలా కాలనీస్ ఉన్నాయన్న, వందల మంది మేము లాస్ట్ టైం ఒక టోల్ ఫ్రీ నెంబర్ రిలీజ్ చేసినాం. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఈ రోజు వరకు మోర్ దాన్ 3000 కంప్లైంట్స్ వచ్చినాయి. దాంట్లో ఒక 700 కంప్లైంట్స్ ఎక్స్క్లూజివ్గా మైనంపల్లి బాధితులవి, కాలనీలు గరీబోళ్ళు మస్తు మంది మైనంపల్లి ద్వారా పీడితులు వీటిలో ఉన్నాయి. కానీ నాకేంటంటే ఒక క్రిమినల్ కేసు ఏదైతుందో అది ఫర్నిష్ చేయాలి, ఏం నడుస్తుందో అది ఫర్నిష్ చేయాలి, అది బాధ్యత. ఎందుకంటే పబ్లిక్కి తెలవాలి, అరే మేము ఓటేసే నాయకుల మీద ఏమేమి కేసులు ఉన్నాయి, వాళ్ళ ఆస్తులు ఏమి ఉన్నాయి, వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళ విద్యా అర్హతలు కాడికి అన్నీ తెలుస్తేనే వాళ్ళు. నేను అన్నిటి మీద వేసాను అన్న, నాలుగు కలుపుకొని వేసాను. ఒకటి, 1 ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, తప్పు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఎలక్షన్ అఫిడవిట్. అది కాకుండా సప్రెషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్, క్రిమినల్ కేసు ఉన్నది సప్రెస్ చేసిన ఫ్యాక్ట్ని, తర్వాత ప్రాపర్టీ డీటెయిల్స్ సప్రెస్ చేసిన అది. అది కాకుండా వాళ్ళ స్పౌస్ ఏ అయితే కంపెనీస్లో డైరెక్టర్గా ఉందో, అరవింద్ రెకాన్ ప్రైవేట్ లిమిటెడ్, మలీష్ శ్రీ శివశక్తి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎల్ఎల్పి రియల్టర్స్ ఎల్ఎల్పిలో ఆమె డైరెక్టర్, అవి రెండు ఆమె బిడ్డలే, ఆ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయలేడని ఈ సపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాంట్లో ఆయన డిస్క్వాలిఫికేషన్ అడుగుతాం. డిస్క్వాలిఫై సెక్షన్ 125A ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అని ఉంది 1951, దాని ద్వారా డిస్క్వాలిఫై చేయాలని. ఇట్లాంటివి మల్టిపుల్ కేసెస్ ఎర్లియర్ కూడా చేశారు. ఇప్పటివరకు భారతదేశంలో 63 మందిని లాస్ట్ 25 ఇయర్స్లో
63 మందిని దీంట్లో చాలా మంది ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ ఉన్నారు, డిస్క్వాలిఫై చేశారు. వాళ్ళు ఒకటి రెండు డీటెయిల్స్ పెట్టకుండానే ఇక్కడ 4-5 పెట్టలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.